హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలాన్ జ్యూస్ ఇంకా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి వాటర్ మిలాన్ అంటే ఇష్టం ఉందో లైక్ చేసి కమెంట్ చేయండి. వాటర్ మిలాన్ని సగానికి కట్ చేసుకున్నాక ఒక హాఫ్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను జ్యూస్ ప్రిపేర్ చేయడానికి సీడ్స్ తీయకుండానే యూజ్ చేస్తున్నాను. అలానే సీడ్స్ కూడా గ్రైండ్ అవ్వవు, ఎలా చేయాలో చూసేయండి. మిక్సర్ జార్లో పావు కప్పు పట్టికి బెల్లం వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుచ్చకాయ ముక్కలు ఇంకా కొద్దిగా పుదీనా అంటే 2-3 ఆకులు వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. మరీ నేను మెత్తగా పేస్ట్ చేయలేదు, జస్ట్ 1 మినిట్ అలా మిక్సీ చేశానంతే. ఇలా చేయడం వల్ల ఇందులో ముక్కలు మాత్రమే గ్రైండ్ అవుతాయి, గింజలు మాత్రం అలానే ఉంటాయి. ఫైనల్గా ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ వేస్తున్నాను. అరౌండ్ 1 స్పూన్ వస్తుంది అంతే. లెమన్ జ్యూస్ వేసాం కదా, ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేసుకొని కూల్ కూల్గా తాగడమే. ఇందులో నేను షుగర్ అసలు యూజ్ చేయలేదు, పటికి బెల్లం మాత్రమే యూజ్ చేశాను. బాడీకి చలవ్ చేస్తుంది. మ్యాక్సిమం షుగర్ కన్నా పటికి బెల్లమే యూజ్ చేయండి, మంచిది. మా పిల్లలకు కూడా ఇలానే చేసి పెడుతూ ఉంటాను. చూసారు కదా, వాటర్ మిలాన్ జ్యూస్ ఈ వేలో ప్రిపేర్ చేసి తాగండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పాప్ సైకిల్స్ ఎలా చేయాలో చూసేయండి. ఇలా ఐస్ మేకర్స్ ఉంటాయి, ఈ మౌల్డ్స్లో మనం ఈ జ్యూస్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ మౌల్డ్ లేకపోతే కనుక గ్లాస్లో ఈ జ్యూస్ వేసేసి ఐస్ స్టిక్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.